త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ బీజేపీకి లేదన్నారు. రెచ్చగొట్టడం వల్లే రాజనీతిని ప్రయోగించాల్సి వచ్చిందన్నారు మంత్రులు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలపై చర్చకు సిద్ధమని, కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు పొన్నం కోమటిరెడ్డి. పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, అక్కడ ఉండలేకే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. బీజేపీ 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిందని ఆరోపించారు ఎంపీ చామల కిరణ్. బీజేపీకి సొంత మెజారిటీ వస్తే ఏపీకి ఏమీ రాకపోయేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీని గెలిపించిన ఏపీ ప్రజలు అదృష్టవంతులని చెప్పారు. విభజన చట్టం ప్రకారం బయ్యారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం దురదృష్టకరమన్నారు. ఇప్పుడు పోయిన వారు మళ్లీ వస్తే ప్రజలు రానివ్వరని చెప్పారు. త్వరలోనే పార్టీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు వినోద్. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా సేలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అరకిపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటివరకు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు చెప్పారు సేలింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ. కార్యకర్తలు శ్రేయోభిలాషులతో చర్చించానని, వారి సూచనలతోనే పార్టీ మారుతున్నట్టుగా స్పష్టం చేశారు ఎమ్మెల్యే గాంధీ. రేవంత్ సర్కార్ వింత చేష్టలు మొదలుపెట్టిందన్నారు కేటీఆర్. పెన్షన్ లబ్ధిదారుల సొమ్ము వెనక్కి అడుగుతున్నారని ఆరోపించారు. పెన్షన్ తిరిగి ఇవ్వాలంటూ ఓ వృద్ధురాలికి నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహించారు. ఇకనైనా దుర్మార్గపు చర్యలు మానుకోవాలంటూ ట్వీట్ చేశారు. లేకపోతే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ కు తిరగబడతారంటూ కేటీఆర్ హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేటీఆర్ నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. బీజేపీలో చేరాలంటే రాజీనామా చేసి రావాలన్న కండిషన్ లేకపోతే వారంతా బీజేపీలోకి వస్తారన్నారు. మీడియాతో చిట్ చాట్లు సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి మానుకోవాలని పార్టీ క్యాడర్ కు సూచించారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను పెడతానన్నారు. నాయకుల కాళ్లకు పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దని సూచించారు. ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పారు సీఎం చంద్రబాబు. అమరావతిలోని కొలనుకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్మించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పేదరిక నిర్మూలన నినాదమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామన్నారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతోనే తిరుమల వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాది అమర్నాథ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే అప్పుల రాష్ట్రంగా జగన్ మార్చారని విమర్శించారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారన్నారు. మరోసారి అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెప్తామన్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబు లేకుండా కేంద్రంలో ఎన్డీఏ ఉండదన్నారు కాంగ్రెస్ నేత శైలజనాథ్. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై అడగాలన్నారు. ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చామని గతంలో చెప్పిన చంద్రబాబు మళ్లీ ఎందుకు బీజేపీ వైపు వెళ్లారో ప్రజలకు చెప్పలేదన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజలకు దూరం అవుతారని హితవు పలికారు శైలజనాథ్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు చితక బాదారని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి అనుచరుడు చాకలి శ్రీనివాస్ ఆరోపించారు. అయితే కారులో తీసుకెళ్తూ కర్రలతో కొట్టారని వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు చాకలి శ్రీనివాసులు. రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసులో ట్విస్ట్ బయటపడింది.
ఆస్తి కోసం కొడుకే సుపారీచి మర్డర్ చేయించినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కమ్మర కృష్ణ బాడీ గార్డ్ తోనే హత్య చేయించాడు కొడుకు శివ. మర్డర్ కు 25 లక్షల రూపాయల సుపారీ కుదుర్చుకున్నాడు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ నార్సింగి బైరాగిగూడలో బుల్లెట్ కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ లోకి బుల్లెట్ దూసుకురావడంతో ఫ్లాట్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. గదిలోకి వచ్చి పడ్డ బుల్లెట్ చూసి ఫ్లాట్ యజమాని భయభ్రాంతులకు గురయ్యాడు. అయితే పక్కనే ఉన్న ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ నుండి ఇది వచ్చిందా లేక మరెక్కడి నుండైనా వచ్చిందా అనే కోణంలో ప్రస్తుతం విచారణ చేపట్టారు పోలీసులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సెల్ టవర్ రగడ రాజుకుంది. భూ యజమానితో వాగ్వాదానికి దిగారు స్థానికులు. సెల్ టవర్ వద్దంటూ స్థానిక మహిళలు నిరసన తెలిపారు. టవర్ రేడియేషన్తో అనారోగ్యాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసుల రాకతో గొడవ సత్తుమణిగింది. గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువ 27 మీటర్లు దాటి వాటర్ లెవెల్ ఉంది. అయితే స్పిల్ వే దిగువన నీటిమట్టం 17.230 మీటర్లుగా ఉంది. ఎగువ కాపర్ డ్యాం దగ్గర 27.190 మీటర్లకు చేరింది నీటిమట్టం. దిగువ కాపర్ డ్యాం నీటిమట్టం 16.230 మీటర్లుగా ఉంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఇన్ఫ్లో 18,000 క్యూసెక్కులు కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1606 అడుగులకు చేరుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు ప్రాంతంలో వర్షాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. పంటలు ఎండడంతో వానదేవుడి కటాక్షం కోసం ప్రార్థిస్తున్నారు. మహిళలు గంపల్లో కప్పను పెట్టుకుని వానదేవుడా కరుణించు అంటూ వేడుకుంటున్నారు. వరల్డ్ స్కై డైవింగ్ డే సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్కై డైవింగ్ చేశారు. హర్యానాలోని నానాలో నిపుణులతో కలిసి స్కై డైవింగ్ చేశారు కేంద్ర మంత్రి. స్కై డైవింగ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. నానాలో మొట్టమొదటి ప్రైవేట్ స్కై డైవింగ్ సౌకర్యం ప్రారంభించామని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల ఇండియా కూటమి ముందంజలో కొనసాగుతోంది. పంజాబ్ జలంధర్లో 37,325 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లోనూ టీఎంసీ ముందంజలో కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు చార్ధామ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బద్రీనాథ్ హైవేపై కొండ చర్యలు విరిగిపడడంతో రహదారిని మూసివేశారు. రాకపోకలు ఆగడంతో యూపీ, బీహార్, ఢిల్లీ, గుజరాత్ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ నుండి అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. భక్తులను బ్యాచ్ల వారీగా యాత్రకు అనుమతిస్తున్నారు. ఉగ్ర కదలికల నేపథ్యంలో యాత్రికులకు భారీ భద్రత కల్పించారు పోలీసులు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు చెరువుల్లా మారాయి. బాలపుల్లా ప్రాంతంలో మోకాళ్ల లోతు నిలిచిపోయిన వరదలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉదంపూర్ ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోయాయి. రోడ్లపై నడుములోతు వరద ప్రవహిస్తోంది. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురంలో ఉదయం జోరుగా వాన కురిసింది. దీంతో పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.